அஸ்ஸலாமு அலைக்கும் வ ரஹ்மத்துல்லாஹி வ பரகாத்துஹு. சோதரளாரா, சோதரிமனுளாரா, அல்லாஹ் தபாரக் தஆலா எவரிக்கைதே சந்தானம் இச்சாடோ அது சாலா பெத்த வரம். எந்துக்கண்டே சந்தானம் யொக்க விலுவ எவருக்கு தெலுஸ்துந்தே, எவரிக்கைதே சந்தானம் உண்டரோ வாரிக்கு ஆ பாத தெலுஸ்துந்தி. வாரிக்கு சந்தானம் லேரு அனே பாத கண்டே சமாஜம்லோ கொத்தி மந்தி மாட்லாடே சூட்டிபோட்டி மாட்டலக்கே சகம் சச்சிபோதாரு. అల్లా తబారకు తాలా ఎవరికైతే సంతానం లేరో వారికి మంచి సంతానం ప్రసాదించుగాక, ఎవరికైతే సంతానం లేక బాధపడుతున్నారో వారిని దెప్పే అటువంటి ఘోర పాపం నుంచి అల్లా తబారకు తాలా పూర్తి సమాజాన్ని రక్షించుగాక. సోదరులారా, సోదరీమణులారా, అల్లా తబారకు తాలా ఏ యొక్క బిడ్డలనైతే మనకు ప్రసాదించాడో ఆ బిడ్డలు తల్లిదండ్రులని బాగా చూసుకోవాలని చెప్పి, తల్లిదండ్రులతో మంచిగా ప్రవర్తించాలని చెప్పి ఖురాన్ హదీసుల్లో ఎలాగైతే చెప్పబడ్డాయో, అలాగే బిడ్డల కోసం కూడా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అలాగే కొన్ని హక్కులు చెప్పారు. సోదరులారా, సోదరీమణులారా, కానీ బాధాకరమైన విషయం ఏమంటే బిడ్డలకు మాత్రం తల్లిదండ్రులు హక్కులు చెప్తారు, ఎలా ఉండాలి, అలా ఉండాలి, ఎలా ఉండాలి, ఎలా ఉండాలి, తల్లిదండ్రులతో ఎలా చేయాలి, అలా చేయాలని చెప్పి. కానీ ఈ మాట ఎందుకు తెలుసుకోరు? తల్లిదండ్రులు బిడ్డలతో ఎలా ప్రవర్తించాలి, ఏ విధంగా వారితో ప్రవర్తించాలి, ఏ విధంగా మృదువుగా వారితో మాట్లాడాలి, ఏ విధముగా ప్రేమగా వారితో ఉండాలి, ఇది ఎందుకు తెలుసుకోరు? సోదరులారా, సోదరీమణులారా, చాలా బాధాకరమైన విషయం ఏమంటే, చాలా పెద్ద పెద్ద డాక్టర్లు రీసెర్చ్ చేసి చెప్పిన విషయం ఏమంటే, ఎంతమంది అయితే ఆడపిల్లలు మెంటల్లీ అప్సెట్ అయిపోతున్నారో దానికి ముఖ్యమైనటువంటి కారణం తల్లులు అంటున్నారు. ఎందుకంటే కొద్దిమంది తల్లులు ఎలా ఉంటారంటే ప్రతిదానికి కూడా విసుక్కోవడం పిల్లల మీదే చేస్తుంటారు. ప్రతిదానికి, చిన్నదానికి కూతురు మీద విసుకుంటుంది, పెద్దదానికి కూతురు మీద విసుకుంటుంది, మొగుడు చేసిన కోపం కూడా కూతురు మీద చూపిస్తుంది, కొడుకు చేసిన కోపం కూడా కూతురు మీద చూపిస్తుంది, తండ్రి చేసిన కోపం కూడా కూతురు మీద చూపిస్తుంది, ఇంట్లో అత్తగారు చేసిన కోపం కూడా కూతురు మీద చూపిస్తుంది. ఎవరన్నా దొరికారంటే కూతురు దొరుకుద్ది. ఆ కూతురు మీద ఈ తల్లి చేసేటువంటి ఈ యొక్క మారు ఈ మెంటల్లీ అప్సెట్ ఏదైతే చేస్తుంటారో, ఈ ఇలా చేయడం వల్ల వాళ్ళు మెంటల్లీ అప్సెట్ అయిపోతారు. ఈ టార్చర్ అంటారు, మెంటల్ టార్చర్ అంటారు కదా, ఆ విధంగా వీళ్ళు పిల్లలు ఏమైపోతారంటే వాళ్ళు మెంటల్లీ అప్సెట్ అయిపోతారు వాళ్ళు. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, ఇస్లాం యొక్క ధర్మంలో పిల్లల్ని ప్రేమగా పెంచడం కోసం ఎలాగైతే చెప్పబడిందో అలాగే వారి యొక్క హక్కులు కూడా చెప్పబడ్డాయి. వారితో మంచిగా ప్రవర్తించాలని, వారితో మృదువుగా మాట్లాడాలని, వారి తప్పులను మనం ప్రేమగా దూరం చేయాలని, ఇవి ధార్మిక గ్రంథాల్లో ధార్మిక పండితులు ఎంతో వివరంగా రాశారు. సోదరులారా, సోదరీమణులారా, ఎట్టి పరిస్థితుల్లో కూడా కూతురుని చులకనగా మాట్లాడడం, లేదా కొడుకు కంటే తక్కువగా చూడటం, లేదా నువ్వు చదివి ఏమి ఉద్రిస్తావే, తపాలు తోముకోవడమే కదా అని చులకనగా మాట్లాడటం, ఇలాంటి మాటలు మాట్లాడటం కంటే చేయకూడదు. ఎందుకు అంటే మనం వాళ్ళ గౌరవాన్ని వాళ్ళకి ఇస్తే, ఇప్పుడు మనం యవ్వనంలో ఆరోగ్యంగా ఉన్నప్పుడు బాగానే ఉంటాం, కానీ ముసలితనం అయిన తర్వాత ఆ తల్లిదండ్రులని బిడ్డలు గుర్తుంచుకోవాలంటే మనం ఈ వయసులో చేసే ప్రవర్తన చాలా పెద్ద ప్రభావం పడుతుంది పిల్లల మీద. దానికోసమే సోదరులారా, సోదరీమణులారా, బిడ్డల మీద కోపపడడం అనేది కోపం సహజం. కోపం రాదని నేను అంటలేదు, కోపం పడకూడదని నేను అంటలేదు. బిడ్డలకి ఎలాగైతే మనం ప్రేమ ఆప్యాయతలు చూపిస్తామో అలాగే వారు తప్పు చేస్తే మీరు కోపపడండి, నేను తప్పు అంటలేదు. కానీ పూర్తిగా వారిని టార్గెట్ చేసే ప్రతిదానికి కూడా ఏదొచ్చినా సరే కూతురు వల్లే అంటే మెంటల్లీ అప్సెట్ అయిపోయి వాళ్ళ ఆరోగ్యం పాడైపోద్ది, వాళ్ళు నాశనం అయిపోతారు. అల్లా తబారక్ తాల ఇలాంటి ఘోర పాపం నుంచి పూర్తి మానవ సమాజాన్ని, స్త్రీ జాతిని అల్లా రక్షించుగాక. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు. సోదరులారా, సోదరీమణులారా, మన ఛానల్ పేరుతోటే teluguislam.com అని చెప్పి ఒక వెబ్సైట్ కూడా మనం క్రియేట్ చేయడం జరిగింది గూగుల్లో. దానికోసమే మన ఛానల్ యొక్క అభివృద్ధి కోసం ఎవరైనా ప్రతి నెలా కూడా కనీసం ఒక 30 రూపాయలు ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటే సహకరించవచ్చు. అస్సలాము అలైకుం వ రహ్మతుల్లాహి వ బరకాతుహు.